అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పని చేస్తారన్న? మీరు వ్యవసాయం చేస్తాను. ఎట్లా ఉందన్న వ్యవసాయం? వ్యవసాయం బాగా ఉన్నదన్న. మేము చేసి కష్టం చేసి ప్రభుత్వం కాపాడాలి అంతే. అంటే రైతు కష్టం చేసి ప్రభుత్వం రైతు రైతు రాజు అంటారు కదా. రైతు రైతు ఏముంది? రైతు ఇవాళ 10 రూపాయలు అప్పు తీసి తెచ్చినాక మొన్న వానలు కొట్టినాయి. వానలు కొడితే ఒక ఎకరాన మిషన్ కొడితే 4-5 వేలు అయినాయి. వరి దున్నుడు చేసి కూలానికి చేస్తే మీద రైతుకు 5 వేలు పడ్డాయి. ఇలా రైతు అప్పు తీరక ఏం చేస్తాడు? కేసీఆర్ ఏదో ఇస్తా అంటాడు, ఏది తెలియడు. రైతు లాస్ట్కు మందు అదే పురుగుల మంది అయి చచ్చిపోతాడు. మన పడిన అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి సహాయం అందిస్తాను. అన్ని నన్నమీకి ఏమన్నా ఏం అందలేదు సార్? అది 1 రూపాయి అందలేదు. చెప్పుడు వరకు ఎందుకని ఇచ్చే వరకు ఏది లేదు కేసీఆర్ది. ఆ ప్రభుత్వం కరెక్ట్ కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉందన్న అభివృద్ధి? ఎట్లా ఉందన్న మరి మా ఊరు అభివృద్ధి? మా ఊరు అభివృద్ధి 99% లేదు. 1% చేసేది. తెలంగాణ అభివృద్ధి ఎట్లా ఉంది మరి? తెలంగాణ అభివృద్ధి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు ఎక్కడైతే మినిస్టర్ అయితే ఉంటాడో ఆ మినిస్టర్ విలేజ్లో చేస్తారు. ఇప్పుడు సీఎం అని ఉంది అని మార్పేట్ గజ్వేల్, ఆ గజ్వేల్ కాడ చూడుపోరి, హరీష్ రావు చూడరి, కవిత చూడరి, హరీష్ మన కేటీఆర్ చూడండి, వేరేపల్లి దయాకర్ రావు చూడండి, వీళ్ళందరూ చూడండి అక్కడ ఎంత డెవలప్ అయింది. లేని కాదు డెవలప్ కాలేదు. ఎక్కడ వేసిన కొంగుడికి అక్కడనే ఉన్నది. మీ ఉస్నాబాద్ అభివృద్ధి ఎట్లున్నా? మరి మీ ఉస్నాబాద్ అభివృద్ధి ఎట్లుంది? మా ఉస్నాబాద్ అభివృద్ధి 0. సతీష్ బాబు 9 సంవత్సరాలు అయితే గెలిచి 9 సంవత్సరాల్లో మా ఊరికి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఓటు కోసం అత్తడే ఉత్పత్తి వరకు రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే అంటే ఊరును అంటే ఊర్లోకి వచ్చి పనులు ఎట్లా ఏమైనా జరుగుతున్నా ఏమైనా చూసుకుంటారు? ఇప్పటి వరకు మా విలేజ్కే రాలేదు ఆయన. ఆమె ఒక ఇప్పుడు ఓట్లు అడిగినప్పుడు చూసిన ముఖం, ఇప్పటి వరకు ఆమె ముఖం తెలియదు మాకు. అంటే ఇట్లా ఇప్పుడు రానున్న రోజుల్లో ఉస్నాబాద్లో ఉస్నాబాద్ నియోగవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉండబోతుందని? బీజేపీ గెలుస్తుంది ఉస్నాబాద్. అంటే గడ్డ మీద బీజేపీ లేదని చెప్తారు? బీజేపీ ఎందుకు లేదండి? ఫుల్ ఇప్పుడు ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి బీజేపీ ఉంది. బీజేపీ ఉంది. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఉస్నాబాద్లో ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు పోటీ అయి ఉన్నారు. ఇటు జేఎస్ఆర్ అని చెప్పి కొత్తగా వస్తున్నాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అన్నారు. రానున్న రోజుల్లో ఉస్నాబాద్ ఎట్లా ఉంటుంది? రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు టీఆర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయిన వాళ్ళు ప్రవీణ్ రెడ్డి ఏంది ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వచ్చిండు కాంగ్రెస్లో చేరిండు. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉంటే నాకు ఎమ్మెల్యే టికెట్ రాదు, సతీష్ బాబుకే పోతుంది. అందుకని చెప్పి మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఒకప్పుడు ఆయన ఓటు బ్యాంక్ ఉంది, ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు లేదు. ఇప్పుడు సతీష్ బాబు ఏం చేయింది ఓటు బ్యాంక్ ఉంది, ఆ ఓటు బ్యాంక్ అనేది చాలా ఖరాబ్ అయింది. ఎందుకంటే ఆయన 0 బ్యాలెన్స్, ఏ అభివృద్ధి లేదు. ఇప్పుడు జేఎస్ఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి బీజేపీది ఫామ్ ఉంది ఆయన. అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు? ఎట్లా వర్క్ ఆయన కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? ఒక రోజులో ఒక ఎంత లేదని ఒక 10 విలేజ్లు విజిట్ చేస్తాడు. ఆడ అవసరమైతే పడుకుంటాడు, ఆ విలేజ్ కష్టాలు సుఖాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఆయనకి ప్రిపేరెన్స్ ఛాన్స్ ఇస్తారు జనాలు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య చూసుకుంటే ఎట్లా ఉందన్న? నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం అన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణలో 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇంటికొక ఉద్యోగం ఎక్కడ? తెలంగాణ ఇస్తలేడు. ఇంటికొక ఉద్యోగం ఎక్కడ ఇస్తారు? దళితులకు 3 ఎకరాలు, దళిత 3 ఎకరాలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఎందుకు? అది వాళ్ళకి సిద్ధిపెట్టు హైదరాబాద్ కొడతారు. ఇది ఎందుకు మాకు ఈ రైతుల కోసం కట్టిన అంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు 0 ప్రాజెక్ట్. అది 1,000 కోట్ల కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు అది దేనికి దేని ప్రయోగం లేదు. ఇప్పుడు మాకు ఎస్ఆర్ఎస్పీని ఎల్ఎండి నిండింది అనుకో, మాకు ఫుల్ నీళ్ళు. అలాంటిది ఇవాళ మీకే కట్టిన వంటారు. అల్లకే వచ్చే నీళ్ళు ఒక సుక్కలేదు మాకు. దళిత మాకు కలుషితో ఏ లాభం లేదు, సున్నది. మాకు మాకు 2 ప్రాజెక్టులే, మాకు చాలా 2 ప్రాజెక్టులే. కొత్త గౌరవల్ ప్రాజెక్ట్ కూడా అయితే ఎట్లా ఉంటుంది? గౌరవల ప్రాజెక్టు అది వాళ్ళ కోసం కట్టుకునేది. అది ఇవ్వలకు మన కేటీఆర్ ఇప్పుడు ఎక్కడంటే మన మిడ్ మేనేజ్ నుంచి అటు హైదరాబాద్కు సిద్ధిపెట్టు అటు అటు కొడతారు పైప్ లైన్ లేచి. వీళ్ళందరూ అనుకున్న జనాలు అందరూ అరే వీళ్ళు మాకే చేస్తారు కదా, మాకే చేస్తారు అనుకున్నారు. అది కాదు, అది పేరు మనది ఊరు వాళ్ళది కేసీఆర్ది.